టీచర్ కొట్టదా, అమ్మ కొట్టలేదా, టైం లేదా, స్కూల్ పోయే మా ఎవరు ఊరుకున్నాడు, నువ్వు ఎవరు అడిగా కంటావా? ఏమే ఏం పేరు? అమ్మఒడు ఎవరికి ఎందుకు ఇస్తున్నాడు? అమ్మఒడి అమ్మ కోసమా నీ కోసమా? మీరు వాడుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు అట్ట నీకోసమే. అమ్మకు సేఫ్ గార్డ్ అంతే. నీ చదువుకు దానికి బాగా చదువుకో. ఏం ఏం కావాలనుకుంటున్నావు? డాక్టర్ అయితే ఏమో బాగా చూసి ఎందుకు ఇస్తాను తెలుసా? అమ్మఒడి చెప్తా సార్, బాగా చెప్తుంది. ఒకరోజు ఆబ్సెంట్ పడితే అమ్మఒడి రాదంటుంది ఇంట్లో. చదువుకోవడానికే పెట్టారు అంతే, లేకుంటే ఇంకా ఏమే అట్లా ఫీల్ పెట్టుకుంటారు సార్? చదివేలమ్మా, ఆరు పిల్లల్ని బాగా చదివారు, మళ్ళీ బాగా చదువుకుంటున్నారు. నువ్వు మళ్ళా ఏదో మీ అమ్మ మా అమ్మ ఏం చదివిందిలే, మా అమ్మ పదో తరగతి కదా, నేనేం చదవాలా అని మా నాయన ఏమి చదువుకున్నాను కాదు, మీరే బాగా చదివాలి. పిల్లోడు 9 పిల్లోడు కాదు పాప, పాప పాప పుట్టిన నేర్చుకుంటే చదువుకో, దానికి ఏం సంబంధం? మా పరిస్థితి అట్లా, అది నేర్చుకోవచ్చు, స్కూల్ పోవచ్చు కదా. ఇక్కడ వాళ్ళే కాదు సచివాలయ ఉద్యోగస్తులు, మీరు కూడా కొంచెం వాళ్ళంటే కూడా చిన్న ఇటువంటి ఇయర్లో యూ హ్యావ్ టు టేక్ కేర్ అన్నీ కూడా. ఎందుకు వినకపోతే చెప్పాలా? అవసరం వస్తే మేము కొన్ని ఆడ కోర్సులో గట్టిగా బలవంతం చేసినాము, 11th వార్డులో అంతా కూడా పోతున్నారు. మనం అనుకుంటామంటే వాళ్ళు చెప్పాలి, అంతే చెప్పాలి కాదు. మీకు అది కూడా చాలా ముఖ్యం వాలంటీర్.